రావడం జరిగింది. ఈ రోజు ఇది అవసరం. ఎందుకంటే 4.5 సంవత్సరాల కాలంలో జగన్ మోహన్ రెడ్డి చేసిన మోసాలకి మొట్టమొదటిగా బలైన ఎవరైనా ఉన్నారు అనుకుంటే అది కేవలం మహిళలే. అటువంటి మహిళలకి ఈ రోజు సాంత్వన చేకూర్చడానికి, అటువంటి మహిళలకి నేనున్నాను అని భద్రత కల్పించడానికి, అటువంటి మహిళలకి భరోసా కల్పించడానికి మీ భవిష్యత్తు నేను చూసుకుంటాను, నాది గ్యారంటీ మీ భవిష్యత్తు కానీ ఏకకంఠంలో మనందరికి కూడా చెప్పిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు, మన చంద్రన్న. ఎందుకంటే చాలా మంది రాష్ట్రాల్లో సీఎంలు ఉంటారు, వస్తుంటారు, పోతుంటారు, కానీ అధికారం ఉన్నా లేకపోయినా తన ప్రజల గురించి ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఎన్ని అవమానాలు అవతల వారు చేసినా కూడా చెక్కు చెదరకుండా మహిళా పక్షపాతిగా మహిళల రక్షణ విషయంలో మహిళల భద్రత విషయంలో ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి వేదిక సాక్షిగా ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అక్క చెల్లెములు అక్క చెల్లెములు అంటాడు. ఏమి జాతకం తెలియదు గాని ఏ ఒక్క అక్క చెల్లి సొంత చెల్లి కూడా ఈ రోజు రాఖీ కట్టడానికి రాలేని పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉందంటే మనోడు తాలూకా అక్క చెల్లెముల తాలూకా ఔన్నత్యం ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఒక తల్లిని చెల్లిని కూడా ఇంట్లో ఉంచుకోలేని మనిషి రేపు పొద్దున మన అక్క చెల్లెములందరికీ కూడా న్యాయం చేస్తాడని మనం నమ్మే పరిస్థితి ఉందా? ఈ రోజు అక్క చెల్లెములు అక్క చెల్లెములని మాట్లాడిన వ్యక్తి ఎంత మంది మహిళల తాలిబొట్లు తెగిపోతే కల్తీ మధ్యంతో మహిళలు పోతే నీ హయాంలో ఎంతమంది ఆడబిడ్డలు రోడ్ బోరును ఏడుస్తున్నా కూడా ఏ ఒక రోజు బయటకు వచ్చి ఓదార్చించి పోగా కనీసం వాళ్ళు ఖండించిన పాపాన్ని కూడా పోలే. ఎంతో మంది ఆడబిడ్డల మాన ప్రాణాలు పోతున్నా కూడా ఏ రోజు కూడా వచ్చి ఓదార్చిన పాపాన పోలే. ఎంతో మంది ఆడబిడ్డలు ధరల నియంత్రణ చేయలేక ఎంతో మంది మానసిక వేదనకి గురయ్యి బిడ్డలకి నచ్చింది వండి పెట్టుకోలేక మానసిక క్షోభ అనిపిస్తున్న మహిళలు ఎందరో. నేను ఒకటే చెప్పబోతున్నా జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు రాసి పెట్టుకో, ఈ రక్షాబంధన్ వేదికగా రాసి పెట్టుకో, నీకు కాలం చెల్లింది, నీ పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఎవరో తిరిగి రాయట్లే చరిత్ర, మహిళలే రాయబోతున్నారు, అందులోని తెలుగు మహిళలే రాయబోతున్నారు. ఎందుకనంటే ఈ రోజు నీ హయాంలో ఎంతమంది ఆడబిడ్డల తాలూకా తాలిబొట్లు తెగిపోయాయో, నీ హయాంలో ఎంతమంది తాలూకా ఆడబిడ్డల తాలూకా మాన ప్రాణాలు పోయి తల్లిదండ్రులు అల్లోలక్షణాన్ని ఏడుస్తున్నారో, ఎంతమంది నీ తాలూకా అవినీతికి అక్రమాలకి గురయ్యి ఈరోజు ఎంతమంది బోరును ఏడుస్తున్నారో వాళ్ళందరూ గనక ఒక్కసారిగా వచ్చి జై చంద్ర అన్న ఒకే ఒక పదం గట్టిగా మాట్లాడితే ఆ మాటకే భయపడి నీ కుర్చీ దిగి పారిపోయే పరిస్థితి ఈ రోజు నువ్వు తెచ్చుకున్నావు. ఇటువంటి సందర్భంలో మహాశక్తి రూపేణ మనందరికీ కూడా మంచి జరగాలి. ఈ రోజు ఆడబిడ్డలందరికీ కూడా రక్షణ కల్పించాలి, ఆడబిడ్డలందరికీ కూడా భరోసా కల్పించాలి, ఆడబిడ్డలందరికీ కూడా ఒక భవిష్యత్తు నిర్ణయించాలి అని అధికారం లేకపోయినప్పటికీ కూడా 2047 విజన్ తో ముందుకొచ్చారంటే ఆ మహానుభావుడికి చేతి కాలుకి మొక్కాలి, ఈ రోజు తవ్వించి కాలుకి మొక్కాలి. ఎందుకంటే నేను ఆ రోజు ఆ మీటింగ్ లో ఉన్నాను, నిజంగా కళ్ళంటే నీళ్లు తిరిగినాయి. 2047 వరకు ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎవరికి తెలియదు, కానీ 2047కి ఇది గనక జరిగితే ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుందని చెప్పడానికి ఒక దమ్మున నాయకుడు కావాలి. ఆ దమ్మున నాయకుడు నా నాయకుడు మన చంద్రన్న. ఈ 2020 అనేటప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేను చదువుకుంటున్నా 2020 విజన్ టైమ్ లో 2020కి ఎవరు ఉంటారులే అనుకున్నా. ఆ 2020 విజన్ టైమ్ కి ఆయన పక్క నేను కూర్చొని ఈ రోజు మీ అందరూ ఆ సాక్షిగా మహిళా అధ్యక్షురాలు అయ్యాను. ఆ 2047 కి నా పిల్లలు ఉండొచ్చు, మీ అందరు మనవలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ అది చంద్రబాబు నాయుడు గారు రాసిన లిఖిత చరిత్ర అని మాత్రం మనందరం చెప్పుకొని తీరాల్సిన సమయం ఇది. అటువంటి జ్ఞాని మహాజ్ఞాని మహావిజునుడు నాయకుడు మన వెనకాతలుంటే ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు, నిన్న ఎవరో మాట్లాడింది విద్యాదీవెని ఇవ్వాలి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి అని. అరే నీకు అసలు బుర్ర బుద్ధి ఉందా? 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాడు, డిగ్రీ కూడా చదవని వాడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ తలదించుకుంటున్నారు. నీకు సజెషన్ ఇస్తా, నీ విద్యాదీవెన ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి విద్యాదీవెన ఇవ్వాలి అని నువ్వు అనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఆస్తులు సరిపోవు, నీ ఆస్తులు కూడా సరిపోవు. ఎందుకంటే ఒక డాక్టరేట్ తీసుకున్న వ్యక్తి ఆయన జననంలో కానీ, ఆయన చదువులో కానీ, ఆయన తాలూకు వ్యక్తిత్వంలో కానీ, ఆయన తాలూకు విజన్ లో కానీ, ఆఖరికి ఆయన చదువుకున్న చదువులో కానీ కాలి గోటికి కూడా సరిపోయిన వాడు మన దౌర్భాగ్యం కొద్దీ ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి. అదే చెప్తున్నా, ఇదే సీఎం జగన్మోహన్ రెడ్డికి డిగ్రీ కట్టించండి అమ్మా. ఆ డిగ్రీ కట్టించడానికి కావాల్సిన డబ్బులు ఎవరుంటే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మేము ఇప్పిస్తాం. ఈరోజు అది మీ తాలూకా నేచర్. ఈరోజు ఒకటే కోరుకుంటున్నా, కంపారిజన్ చెప్పాలి కాబట్టి రెండే రెండు ముక్కల్లో కంపారిజన్ చెప్పి ఈ రోజు నేను ముగిస్తా.
ఎందుకంటే ఈ రోజు అప్పుడు తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి కూడా తన నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా మహిళా అభివృద్ధికి మహిళా ఆర్థిక అభివృద్ధికి మహిళల చైతన్యం గురించి మహిళా రక్షణ గురించి మహిళా ఉన్నతికి మహిళా గౌరవం గురించి పాటుపడిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నీ పరిస్థితి ఏందిరా అంటే అమరావతి రైతులు అమరావతి రాజధానిగా ఉండాలి అని బయటికి వచ్చి జై అమరావతి అన్నందుకు కాలి బూట్లు ధరించిన చరిత్ర అనేది ఆడబడల మాన ప్రాణాలు పోతున్నాయి మమ్మల్ని రక్షించండి అలో లక్షణం అని చెప్పి రోడ్డు మీదకి ఎక్కుతా ఉంటే వాళ్ళు చేత అరెస్టు చేయించిన నేపథ్యం అనేది ఈ రోజు రాఖీ పండుగ రోజు చనిపోయిన ఆడబడ్డ ఫోటోలు పెట్టుకుని ధర్నాలు చేసుకునే దుస్థితికి నువ్వు దిగజారిపోతే వేల కొద్ది ఆడవాళ్ళు వచ్చి ఈ రోజు చంద్రన్నే మా అన్న చంద్రన్నే మా భరోసా అని రాఖీలు కట్టడానికి ఇక్కడ ఉంచిన ఈ జన సమూహాన్ని చూస్తా ఉంటే ఒక్కసారి ఆ కంపారిజన్ ఒక్కసారి ఆలోచించుకోండి ఒక సైకో జగన్మోహన్ రెడ్డికి ఒక చంద్రనికి ఉన్న తేడా ఎంత తేడా ఉందో ఈ విషయంలో మనందరం కూడా గ్రహించుకోవాలి అన్ని అన్ని వర్గాల వారిని ఈ రోజు అన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి మహాశక్తి రూపేణ ఒక శక్తిని మనకి ఇచ్చారు అటువంటి మహాశక్తి మనకు అందించిన వ్యక్తి అదే విధంగా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రాష్ట్రానికి దశ దిశ అని మనందరం వెలుగెత్తే టైము అది నిరూపించుకునే టైం కూడా వచ్చింది నేను ఒకటే కోరుకుంటున్నా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి అనుకుంటే దానికి మహిళలే కీలక పాత్ర వహించబోతున్నారని ఒకే ఒక విషయాన్ని మీ అందరి కరతాళ ధ్వని ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటూ సార్ మీరే మాకు దిక్కు ఈ రోజు ఇంటిలో ఉన్న బయటికి వెళ్ళాలన్నా ఆడపిల్లలు భయపడే పరిస్థితి వచ్చింది ఈ రోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరి తరపున ఈ రోజు మాట్లాడడం జరుగుతుంది దయచేసి మీరే మాకు దిక్కు మా పిల్లల భవిష్యత్తుకి గాని మా భవిష్యత్తుకి గాని మీరే గ్యారెంటీ ఇవ్వగలరు ఇంకెవరు కూడా గ్యారెంటీ ఇవ్వలేరు మీరు ఆ గ్యారెంటీ ఇస్తారనే మీరు మాకు ఆ రక్షణ కల్పిస్తారనే ఆ భద్రత కల్పిస్తారనే ఎంతో ఆశతో మీ మీద పూర్తి విశ్వాసంతో ఈ రోజు మీ అందరి దగ్గరికి మేము రావడం జరిగింది మీ అందరికీ కూడా మహిళలందరి తరపున ప్రపంచంలో ఉన్న తెలుగు మహిళలందరి తరపున మీ మన మంచి కోరే మన రాష్ట్రం మంచి కోరే అందరి తరపున కూడా ఈ రోజు రాఖీ రాఖీ కట్టాలని మేము అనుకుంటున్నాం సార్ దీనికి మీరందరూ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కోరుకుంటున్నా